నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలుపై మంత్రులు అధికారులతో సీఎం కేసీఆర్ చర్చ మంత్రిమండలి భేటీపై నేడు స్పష్టత వచ్చే అవకాశం కరోనా పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్న ప్రధాని డాక్టర్స్ డేను పురస్కరించుకొని వైద్యులందరికీ దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలపాలని పిలుపు ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు సిద్దిపేట జిల్లా జప్తిసింగాయపల్లిలో హరితహారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని వెల్లడి ఇక వివరాలు చూద్దాం కరోనా నియంత్రణ కోసం రాజధానిలో లాక్ డౌన్ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంపై ఈ రోజు స్పష్టత రానుంది లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రోజంతా పలువురు మంత్రులు నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు అయితే మంత్రిమండలి సమావేశానికి సంబంధించి మంగళవారం ఎలాంటి ఉత్తర్వులు రాలేదు రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న లాక్ డౌన్ గడువు మంగళవారంతో ముగిసింది కేంద్రం కూడా అన్లాక్ పై విధి విధానాలను వెల్లడించింది ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని పార్లమెంటులో చిత్రపటం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం రాష్ట ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ఇతరత్ర నిర్ణయాలపై మంత్రిమండలిలో తీర్మానాలు చేయాల్సింది వీటన్నింటి కోసమైనా కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది ఈ విషయమై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది లాక్డౌన్ నిబంధనలను మరింత సడలిస్తూ దేశవ్యాప్తంగా నేటి నుంచి అన్లాక్ టూ అమల్లోకి వచ్చింది అన్లాక్ టూ నిబంధనలు జూలై 31 వరకు అమల్లో ఉంటాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలను యథాతథంగా కొనసాగిస్తూ ఇతర ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చింది జూలై 15 నుంచి రాష్ట కేంద్ర శిక్షణ సంస్థల కార్యకలాపాలు ప్రారంభించవచ్చు దేశీయ విమాన ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను పరిస్థితులను బట్టి పొడిగిస్తారు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది మెట్రో రైళ్లు సినిమా హాళ్లు వినోద పార్కులు ఆడిటోరియంలు సమావేశ హాళ్ల బంద్ కొనసాగుతుంది సామాజిక రాజకీయ క్రీడ వినోద ఉన్నత సాంస్కృతిక కార్యకలాపాలపై కూడా నిషేధం కొనసాగుతుంది కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు డాక్టర్స్ డేను పురస్కరించుకుని వైద్యుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడుతున్నారు వివరాలు చూద్దాం జన్మనిచ్చి ప్రాణం పోసేది అమ్మ అటువంటి ప్రాణానికి ఏదైనా సంకటం వస్తే దాన్ని కాపాడి పునర్జన్మనిచ్చేది వైద్యుడు అందుకే భారతీయ సంస్కృతిలో వైద్యుడిని దేవుడితో పోలుస్తారు వైద్యో నారాయణో హరి అంటూ కీర్తిస్తారు కనిపించిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువు తర్వాత మనమంతా మళ్లీ అంతగా గౌరవించేది కూడా వైద్యుడికే అటువంటి వైద్యుడికి కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఈరోజు ఎందుకంటే ఈరోజు డాక్టర్స్ డే ప్రపంచాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకుని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి చేస్తున్న విలయ తాండవానికి సొంతవారు కూడా దూరంగా ఉంటుంటే డాక్టర్లు మాత్రం దగ్గరకొచ్చి వైద్యం చేస్తున్నారు ప్రాణాన్ని నిలిపేందుకు ధైర్యం నింపుతున్నారు వాళ్ల ప్రాణాలను సమిధులుగా చేసి మన కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు కానీ చికిత్సలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వైద్యుడిపై దాడి చేయడానికి మనం సిద్ధమవుతున్నాం మనమంతా డాక్టర్లు సంపాదించే డబ్బునే చూస్తున్నాము కానీ ఒక విద్యార్థి డాక్టర్గా మారటానికి ఎన్ని త్యాగాలు చేస్తాడో మనకు తెలియదు 5 ఏళ్ల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి బండెడు పుస్తకాలతో కుస్తీ పడతాడు ఇక సర్జన్ కావాలంటే మరో 2-3 ఏళ్లు జీవితాన్ని త్యాగం చేయాల్సిందే ఎంత చదువుకున్నా ఆసుపత్రికి వచ్చే ఒక్కో రోగి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది అతడికి వైద్యం చేసేటప్పుడు ప్రతి డాక్టర్ మానసికంగా తనతో తాను ఒక యుద్ధమే చేస్తాడు బయటికి మాత్రం రోగికి ధైర్యం చెబుతూ ట్రీట్మెంట్ చేస్తాడు ఆ వృత్తి వెనుక అంతటి త్యాగం అంతకు మించిన కష్టం ఉంది కాబట్టే డాక్టర్ను మనమంతా దేవుళ్ళ కొలుస్తాం మరి జూలై 1న డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే డాక్టర్ వృత్తికే వన్నె తెచ్చిన పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం ఈరోజు డాక్టర్స్ డే జరుపుకుంటాం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1వ తేదీన జన్మించారు
1962 జూలై 1వ తేదీన మరణించారు. ఆయన పేరొందిన డాక్టరే కాదు, గొప్ప స్వతంత్ర సమర యోధుడు కూడా. కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుకుని విదేశాల్లో మెడిసిన్లో పీజీ చేశారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి అనేక సంస్థలు స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన పశ్చిమ బెంగాల్కు రెండో ముఖ్యమంత్రిగా 1948 నుండి 1962లో మరణించేంత వరకు తన సేవలందించారు. 1962 ఫిబ్రవరి 4న ఆయనకు భారతరత్న ప్రదానం చేశారు. బీసీ రాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా వ్యవహరించారు. వైద్యుల ప్రధాన లక్షణాలైన నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం. అందుకే ఆయన సేవలకు గుర్తింపుగా 1961 నుంచి ఏటా జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వైద్యులకు దేశం మొత్తం వందనం చేస్తోందన్నారు. కోవిడ్ 19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందంజలో ఉన్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని, అందుకే దేశం మొత్తం డాక్టర్లకు నమస్కరిస్తోందని అన్నారు. అంతేకాకుండా ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే కూడా కావడంతో సీఏ కమ్యూనిటీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన పారదర్శక ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో వీరు కీలక పాత్ర పోషించారని, కష్టపడి పనిచేసే సీఏ కమ్యూనిటీ సేవలు కూడా దేశానికి ఎంతో అవసరమన్నారు. देती है तो कई बार डॉक्टर हमें पुनर्जन्म देता है. संकट की इस घड़ी में, अस्पतालों में इस समय सफेद कपड़ों में दिख रहे डॉक्टर नर्स ईश्वर का ही रूप है. अपने जीवन को खतरों में डाल करके ये लोग हमारा जीवन बचा रहे हैं. डॉक्टर जिंदगी बचाते हैं और हम उनका ऋण कभी नहीं उतार सकते. ये हम सबका दायित्व है कि जो देश की सेवा करते हैं, जो देश के लिए खुद को खपाते हैं, उनका सार्वजनिक सम्मान हर पल होते रहना है. జాతీయ రహదారిపై అంతర్రాష్ట ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ అన్లాక్ 2 మార్గదర్శకాల్లో తెలిపింది. దీంతో పలువురు అనుమతి లేకుండానే స్వస్థలాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు అనుమతి విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్టాల నుంచి ఏపీకి వచ్చేవారిని అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ వెల్లడించారు. ఇతర రాష్టాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతినిస్తామని తెలిపారు. ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా పాస్ తీసుకోవాలని, పాస్ ఉన్న వారిని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే అనుమతిస్తామని చెప్పారు. రాత్రిపూట అనుమతి లేదని, రాత్రి వేళల్లో అత్యవసర నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకుని పాస్ పొందాలని సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. నిన్న ఉదయం నుంచి పాసులు లేకుండా ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వందలాది మందిని పోలీసులు వెనక్కి పంపించారు. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత పాసులున్న వారిని అనుమతించకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపోచమ్మ సాగర్ కాల్వలకు గండిపడిన ప్రాంతాన్ని ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇవాళ సందర్శించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల స్వార్థం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కాలువకు గండిపడి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నా గండిపడలేదని అంటోందని, రేపు ప్రాజెక్టుకు గండిపడినా ఈ ప్రభుత్వం ఇంతే నిర్లక్ష్యంగా ఉంటుందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం తెలంగాణలో వీళ్ళు నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల యొక్క క్వాలిటీ, వయబిలిటీ, దిస్ బ్రీచ్ రిఫ్లెక్స్ ఆల్ ఆఫ్ దాట్. మరి తప్పనిసరిగా ఇది మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ వర్క్స్
తెలంగాణ ప్రజలని పూర్తిగా మార్టిగేజ్ చేసి తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ నాసిరకం పనులు చేస్తారు. ఇది ఎక్స్పోజ్ చేయడానికి ఈరోజు నేను జీవన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, నర్సరి రెడ్డి గారు వచ్చినాం. తప్పనిసరిగా ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాం. తప్పనిసరిగా ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్న ఇష్యూని మనం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగాయపల్లిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. జప్తిసింగాయపల్లి గ్రామంలో ఏకకాలంలో 2500 మొక్కలు నాటారు. మూడేళ్ల కింద చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుందంటూ చెట్లు సంరక్షించిన గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం క్షీరసాగర్ గ్రామంలో 10,000 మొక్కలు నాటడం లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణకు హరితహారంలో భాగంగా క్షీరసాగర్ గ్రామంలో మొక్కలు నాటామని, జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. హరిత ఉద్యమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత 10 రోజులుగా ప్రతిరోజు 100,000కు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా, తాజాగా నిన్నొక్కరోజే 185,000 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,85,152కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 5,023 మంది మరణించారు. ఇక ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు మొత్తం 5,13,913 మంది మృతి చెందారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 58 లక్షల మంది కోలుకోగా, ఇప్పటికీ 42 లక్షల కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 869 జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చల్ జిల్లాలో 13, ఇతర జిల్లాల్లో సింగిల్ డిజిట్లో కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా బాధితుల్లో 7 మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కి, మరణాల సంఖ్య 260కు చేరింది. ఈ ఒక్కరోజే 1,712 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,294 చేరింది. అగ్రార్జం అమెరికాలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో రోజుకి 100,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా ప్రజలు గుమ్ముగూడుతూనే ఉన్నారని, మాస్కులు ధరించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే మాస్కులు తప్పనిసరని ఫౌచితో పాటు అమెరికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం సీడీసీ కూడా అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాప్తిని నిరోధించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కోరింది. నాణ్యమైన మాస్కులు తయారు చేసి వాటిని ఉచితంగా పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకలు మరో దుశ్చర్యకు పాల్పడ్డాయి. గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బృందంపై దాడి చేశాయి. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను అమరుడయ్యారు. మరో పౌరుడు సైతం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలపై ఒక్కసారిగా ఉగ్ర దాడులు కాల్పులు తెగబడ్డారు. వెంటనే స్పందించిన బలగాలు వారిపై ఎదురు కాల్పులు జరిపాయి. కానీ ముష్కరులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో 4 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకొచ్చి నేటితో 3 పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1 జీఎస్టీని ప్రారంభించింది. దీంతో బుధవారం 3 జీఎస్టీ డే వేడుకలను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జోన్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య తెలిపారు. ఇందులో భాగంగా జోన్ పరిధిలో ఉత్తమ సేవలందించిన 10 అధికారులకు ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో వేడుకలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలుపై మంత్రులు అధికారులతో సీఎం కేసీఆర్ చర్చ. మంత్రిమండలి భేటీపై నేడు స్పష్టత వచ్చే అవకాశం. కరోనా పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్న ప్రధాని. డాక్టర్స్ డేను పురస్కరించుకుని వైద్యులందరికీ దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలపాలని పిలుపు. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ. ఎల్లుండిలోగా వివరణనివ్వాలని ప్రభుత్వానికి నోటీసులు. సిద్దిపేట జిల్లా జప్తి సింగాయపల్లిలో హరితహారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని వెల్లడి.